హలో, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదే, పాత ఫోటోలన్నీ చూస్తున్నాను. ఒంటరిగా ఉండి బోర్ కొట్టిందా? సడన్ గా ఒక అసైన్మెంట్ వచ్చింది. నేను ముందే ఒక వారం లీవ్ అని చెప్పాను. అది ఇస్తారో లేదో తెలియటం లేదు. ఏం చెప్పమంటావు? చీఫ్ నన్ను ఒకరోజు కూడా చూడకుండా ఉండలేడనుకుంటా. ఆయనట్టే సంతహీనంగా ఉందా? ఏదో నీకంటే కొంచెం పర్లేదు. ఈ విషయం నాకు 1 సంవత్సరం 2 నెలల క్రితం చెప్పుండొచ్చు కదా. ఒక అమాయకుడిని బలైపోయాను కదా. అయ్యో, చాలా అమాయకుడు. ఇదిగో, నువ్వు చూసావు కదా, ఇదెప్పుడో పాత ఫోటో కదా. దీనివల్ల ఇల్లంతా చింద్రమందిరం చేసావు. ఒంటరిగా ఉండి బోర్ కొట్టింది, అందుకే దీనికోసం వెతికాను. అవును, ఈ బుక్ ఏంటి? మన బెడ్రూమ్ లో కనిపించింది. నీదేమో అనుకున్నాను. ఇది సౌమ్యది. ఓహో, మన యానివర్సరీ గిఫ్ట్ గా ఇచ్చింది. సెలక్షన్ బానే ఉంది, మొత్తానికి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీని ఇంట్రోనే నన్ను బాగా ఆకట్టుకుంది, ఒక వార్నింగ్ లా అనిపించింది. ఎవరే నోహా? ఇంతకు ముందు పేరు ఎప్పుడు విన్నది లేదే. నోహా నేనిప్పుడు వినలేదు, బోర్ కొడుతుంది కదా, ఊరికే చదివాను అంతే. అయితే సరేలే, కొంతకాలం నీకు ఈ పుస్తకంతోనే సరిపోతుంది. ఓహో, ఇదంతా ప్రీ ప్లాన్ అన్నమాట. అండ్ ఒక నాస్టాల్జీ ఫీల్ అనిపించింది ఈ పుస్తకాన్ని చదువుతుంటే. ఉన్న పడంగా నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మొదటిసారి చదివేటప్పుడు అలాగే ఉంటుంది. ఒక్కడిచ్చానంటేనా? నేను ఊరికే అన్నాను. ఇదిగో దీన్ని పూర్తిగా చదువు. బొమ్మలు గీయటంలో ఉన్న ఇంట్రెస్ట్ నన్ను ఒక ఫోటోగ్రాఫర్గా మార్చింది. ఎ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. నేను నా ఉద్యోగాన్ని ఎంతో ఇష్టపడి చేశాను ఆ క్షణం వరకు. కానీ ఉన్నట్టుండి ఎన్నో మార్పులొచ్చాయి. నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? హే, నథింగ్, ఐఎమ్ ఫైన్. అలా లేదే, విషయమంటే చెప్పు. ఆర్కే ఏమని అన్నాడా? అలాంటిదేమీ లేదు. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఐఎమ్ ఓకే. నువ్వు టెన్షన్లో ఉన్నావు నేను చూస్తుంటేనే అర్థమవుతుంది. చెప్పు, నువ్వెవరికి భయపడుతున్నావు? నాకు తెలీదు అది ఎవరనేది. మేబీ నేనే అయ్యుండొచ్చు. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని నువ్వెంతవరకు అర్థం చేసుకుంటావో నాకు తెలీదు. చాలా రోజులుగా నన్ను ఇబ్బంది పెడుతున్న విషయం అది. ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతున్న విషయం అది. నా వెనకాలే వస్తుంది. ఏంటది? 23. ఏమంటున్నావు? ఇది అంత త్వరగా ఎవరికీ అర్థం కాదు, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఇట్స్ ఎవ్రీవేర్. అది నన్ను వెంటాడుతూనే ఉంది. డేట్స్, టైం, పుస్తకంలో పేజీ, హౌస్ నంబర్, దాని గుప్పిటి నుండి మనం తప్పించుకోవడం కుదరదు. చివరగా దాన్ని నా పేర్లోనూ కనుక్కున్నాను. సిదిస్ జెడ్ ఈస్ 26, ఏఈస్ 1, ఆర్ 18, ఏ 1, టోటల్ 46, విచ్ మీన్స్ 23 ప్లస్ 23. నీకు తెలుసా, టుడే ఈజ్ మై బర్త్డే. ఇవాళ్టితో నాకు 23 ఏళ్ళొచ్చాయి. ఈరోజు తప్పించుకోవటం జరగని పని. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఒక డాక్టర్ని కలువు. అందుకే నేను మొదట్లోనే చెప్పాను ఇది నీకు అర్థమయ్యే విషయం కాదని.